హలో అండి అందరికీ. ముందుగా నేను పాలకూర తీసుకున్నాను చూడండి. పాలకూరని ఫ్రెష్గా చేసి పెట్టాను, చేసి కట్ చేసి పెట్టాను. ఇప్పుడు పాలకూరని మంచిగా కడిగి పెట్టాను చూడండి. అలాగే ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగానే కొత్తిమీర ఉందండి, అది కూడా తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ముక్కుడు పెట్టాను, వేడి అవుతుంది. ఆయిల్ ఒక పావు వేసాను, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు వేసాను. ఫ్రై అవుతున్నాయి. అలాగే కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చిలు వేసాను పోపులోకి. ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసేసాను. ఒకసారి స్పూన్తో ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేలాగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత కరివేపాకు వేస్తున్నాను. మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్రై అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు వేసాను. చిన్న స్పూన్తో వేసుకోవాలండి పసుపు కొద్దిగానే. పసుపు ఫ్రై అయిన తర్వాత పాలకూర వేస్తున్నాను చూడండి. రెండు పిడికల పాలకూర వేసాను. పోపులో మంచిగా ఫ్రై అయ్యేలాగా కలపాలి, లేకపోతే ఒకేసారి వేసామంటే అంతా పడిపోతుంది పక్కలకి. ఇలా మంచిగా ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేలాగా కలిపిన తర్వాత మిగతాది వేసుకుందాము చూడండి. మిగతాది వేసుకున్నాను. ఇలా వేసిన తర్వాత మళ్ళీ మెల్లగా కలుపుకుంటున్నాను చూడండి. ఊరికే ఆయిల్లో వేడికే మెత్త పడుతుంది. కొంచెం కొత్తిమీర ఉందన్న కదా, అది కూడా వేసేసాను. ఇప్పుడు పచ్చిమిరం వేస్తున్నాను ఒక స్పూను. నేను పచ్చిమిరంతో పాలకూర ఫ్రై చేస్తున్నాను. అర స్పూను సాల్ట్ వేసాను, మూత పెట్టేస్తున్నాను. మీరైతే తర్వాత కూడా వేసుకోండి అందాజ తెలియకపోతే. 6-7 వెల్లుల్లి తీసుకున్నాను. వెల్లుల్లి రిబ్బల్ని ఇలా సన్నగా దంచిపెట్టాను. ఇప్పుడు మూత తీస్తున్నాను చూడండి. దగ్గరికి వచ్చింది పాలకూర. ఇప్పుడు కూడా వేసుకోవచ్చండి, మీకు అందాజ తెలియకపోతే. పాలకూర ఎక్కువ కనిపిస్తుంది కదా, సాల్ట్ ఊరికి ఎక్కువైతుంది పాలకూరలో చూడండి. వెల్లుల్లి రిబ్బలు దంచిపెట్టాను కదా, వేస్తున్నాను. వేసి ఒకసారి పాలకూరలో మంచిగా కలిసేలాగా కలిపి మూత పెట్టేశాను. ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేశాను చూడండి. నీరు ఊరింది కదా, అది కూడా అంతా దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు మసాలా వేసుకుంటున్నాను. మొత్తం నీరు అంతా గుంజుకునే వరకే మంచిగా కలపాలి చూడండి. ఇప్పుడు పాలకూర రెడీ అయింది. ఒక 10 మినిట్స్లో అవుతుందండి పాలకూర ఫ్రై. పాలకూర చాలా మంచిది ఆరోగ్యానికి, మీరు కూడా ట్రై చేయండి.